Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క పేదవాడికి గ్రామాల్లో అదే పట్టణాల్లో అయితే ఎక్కువ రేట్ ఉంటుంది గ్రామాల్లో ఒక 6-7 లక్షల రూపాయల విలువ చేసేటువంటి ఇంటిని మీకు ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఆ ఇంట్లో హాల్ గాని బెడ్రూమ్ గాని వంటగది గాని బాత్రూమ్ గాని వీటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర ఉండి డిజైన్ చేశారు ఒకటికి 4 సార్లు చూసి దాంతో స్ట్రెంత్ పైన గనక ఫ్యూచర్ లో వాళ్ళు ఒక ఫ్లోర్ వేసుకొని ఒక రూమ్ రెండు రూములు వేసుకోవాలన్నా కూడా దానికి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి ఎంత స్ట్రెంత్ కావాలి ఏ సైజ్ పిల్లలు వేయాలి ఏ సైజ్ స్లాబ్ వేయాలి ఇంకో ఫ్లోర్ వేసుకున్నా కూడా ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి ఆయన డిజైన్ చేశాడు ఈరోజు దాన్ని కూడా కోర్టులోకి వెళ్ళి ఆపడానికి విపరీతమైన ప్రయత్నాలు ఆయన రిజిస్ట్రేషన్ చేసి మహిళల పేరు పట్టాలు ఇస్తా అన్నాడు పట్టాలు రిజిస్టర్ చేసి డాక్యుమెంట్ ఇస్తా అన్నాడు మీకు అమ్ముకునేటువంటి హక్కు ఇస్తా అన్నాడు దాని మీద బ్యాంక్ లోన్ ఉండదు మీకు ఏమైనా అవసరాలకు కావాలంటే తాగట్టు పెట్టుకుంటే ఇల్లు మీరే వ్యాపార నిమిత్తం ఇలా పెళ్లి నిమిత్తం మీకు పావులవడికి లోన్ ఇప్పిస్తా అన్నాడు మీరే వాడుకునేటట్టు వీటన్నిటినీ కూడా ప్రతిపక్షాలు సహించలేకపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ చేస్తే డెఫినెట్ గా ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తారో ఏ ప్రభుత్వం అయితే మనకు కష్టం వచ్చిందన్నటువంటి భావంతో ఉంటే ఆదుకుంటుంది ముందుకు వస్తుంది అన్నటువంటి భావన మనకి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు డెఫినెట్ గా అలాగే ఓటే వేస్తాం కాబట్టి ఇవన్నీ కనుక జరిగితే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు పుట్టగతులు లేకుండా పోతాయి కాబట్టి ఈ కార్యక్రమాలను ఎట్టగొట్ట ఆపాలి కోర్టులు పోతారు 25 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా ప్రపంచ దేశంలోనే నెంబర్ వన్ లాయర్లు గంటకి 10 లక్షల రూపాయలు ఫీ తీసుకున్నటువంటి లాయర్ని పెడతారు ఎందుకు పెడతారు ఇప్పుడు మీ బిల్లు రాకుండా కోర్టులో కేసులు వేసి ఓ 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేను స్టేల్ చేయవలసిన అవసరం నాకేమవసరం ఉంటుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి అవసరం ఎందుకంటే ఇవన్నీ కనుక కార్యక్రమాలు జరిగితే ఆయనకి పుట్టగతులు ఉండవు 72 ఏళ్ళు 73 ఏళ్ళు వచ్చినాయి ఇప్పటికి రేపు 2024 ఎలక్షన్ వచ్చేటప్పటికి 77 78 ఉంటాడు 76 మళ్ళీ ఎన్నికలు జరిగితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆ తర్వాత ఎన్నికలు ఉండడు ఆయన లేకపోతే ఆయన కొడుకున్నాడు పప్పు దేనికి పనికిరాడు ఆయనకు ట్విట్టర్ పెట్టాడు ఆయన వచ్చి మీడియాలో మాట్లాడు ట్విట్టర్లో మాట్లాడతాడు ట్విట్టర్లో ఎందుకు మాట్లాడు ట్విట్టర్లో మనం పెట్టవచ్చు నా అకౌంట్ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి నేను ఆడున్న బుర్రాడికి ఉన్నాడికి అప్పు చేస్తూ ఆడే ట్విట్టర్ పెడుతూ ఉంటాడు నాతో పని ఉండదు కాబట్టి లోకేష్ పెట్టదు బుర్రలేదు ఇటు రోడ్డు మీదకి వెళ్ళి మైక్ ముందు మాడితే నవ్వులు పాలవుతాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ట్విట్టర్ పెట్టాడు ఆడికి పెట్టి ఎవరో మేనేజర్ని పెట్టి చదువుకున్నాడనే దాంతో వీడు పెట్టినట్టు ఆళ్ళతో పెట్టిస్తూ ఉంటాడు ఇవన్నీ ట్విట్టర్లో లోకేష్ బాబు ట్విట్టర్లు ఎత్తా ఉన్నాడు అని చెప్పి పనికి మాలిన చంద్రబాబు నాయుడికి మద్దతు తెలిపేటువంటి సొల్లు ఛానల్స్ ఉన్నాయి 2-3 వాటిలో ఇక బ్రేకింగ్లు కొడతాడు ఈ ట్విట్టర్లో పెట్టాడని పెట్టేదీడు కాదు సచ్చేదీడు కాదు ట్విట్టర్లో మరి దాన్ని మేనేజ్ చేయటం లోకేష్ అయితే ఆ బుర్రకంటే సమయాన్ని సందర్భాన్ని పెట్టి ఆ పెట్టాలి కాబట్టి అంత సీన్ అడిగలేదు ఆ బుర్ర అవన్నీ కూడా లోకేష్ బాబుకు లేవు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలని అడ్డుకోవటం మీరు గత సంవత్సరం చూశారు అసలు ప్రతి దాన్ని కోర్టులో కేసేయటం స్టే బట్ రావటం చంద్రబాబు నాయుడు గారి గతంలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అన్నింటినీ వాడటం ప్రభుత్వాన్ని కోర్టు మందలించిందని చెప్పి ఇళ్ళ దీంతో ఓ ఏదో పెద్ద జగన్మోహన్ రెడ్డి గారి సొంత విషయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి 30 లక్షల మంది మహిళల గారు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి పూర్తి హక్కులు అమ్ముకునే హక్కులు అనిపించే హక్కులు అన్ని హక్కులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేస్తుందంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి మొట్టుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి కోసం మొట్టుకెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి కోసం మొట్టుకెళ్తున్నాడు మీకోసం మొట్టుకెళ్తున్నాడు ఆయన నా గవర్నమెంట్ సాయం కారణకుంటాడంటే కోర్టు మొట్టుకెళ్ళేసిన ఇంగ్లీష్ మీడియం మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం హైదరాబాద్లో చదువుకుంటారు చంద్రబాబు నాయుడు పిల్లలు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు హైదరాబాద్లో చదువుకుంటారు ఇప్పుడు ఏబిఎం రాధాకృష్ణ పిల్లలు ఇంగ్లీష్ మీడియమే హైదరాబాద్లో చదువుకుంటారు రామోజీ గారి పిల్లలు అంతే మానవుడు మానవరాళ్ళు అంతే ప్రధానమంత్రి పిల్లలు ప్రధానమంత్రి ఉపరాష్ట్రపతి పిల్లలు కూడా రాష్ట్ర వెంకయ్యనాయుడు గారి పిల్లలు కూడా అంతే వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేదా
ఐఏఎస్ గాని ఐపిఎస్ గాని ఎంఆర్ఓ గాని పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం అని చదువుకుంటారు, ఎవడ తెలుగు మీడియం చదువుకోట్ల. కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలకి తెలుగు మీడియం వల్ల రేపు పై చదువులు చదువుకున్నప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న పిల్లలకి తెలుగు మీడియంలో చదువుకున్న పిల్లలకి ఇక్కడకున్నటువంటి ఫ్లూయెన్సీ కానీ వీళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ కానీ వాళ్ళకు ఉండదు. రేపేమైనా ఇంటర్వ్యూలకు ఇంకో చోట ఇంకో చోటతో ఉద్యోగాల కోసం వ్యాపారాల కోసం వెళ్తే వీళ్ళు చెప్పినట్టు సమాధానం వాళ్ళు చెప్పలేదు, ఆలోచించి చెప్తారు ఒక నిమిషం రెండు నిమిషాల్లో. దానివల్ల ఏమో వీడేమో షార్ప్గా ఉన్నాడని చెబుతారు, వాళ్ళేమో షార్ప్గా లేరని చెప్పి అవకాశాలన్నిటి వస్తాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ అన్నింటినీ ఆధునీకరణ చేసి గవర్నమెంట్ స్కూల్స్కి పోటీగా కాంపౌండ్ కానీ స్కూల్ కానీ లేకపోతే తిండి కానీ పెట్టేటువంటి ఫుడ్ కానీ వాటర్ కానీ టాయిలెట్స్ కానీ గ్రీన్ బోర్డ్ కానీ వీటన్నిటిని ఆధునీకరణ చేసి ఒకటో క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే స్కూల్స్లో ఈ పిల్లలు కూడా డెఫినెట్గా పెద్దవాళ్ళ పిల్లలు చదువుకునేటువంటి ఇంగ్లీష్ మీడియంలకి ధీటుగా ఉంటాయి, వీళ్ళకు కూడా నాలెడ్జ్ ఉంటుంది, రేపు ఫ్యూచర్లో వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పి ఆయన భావించి ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే మేనేజ్ చేస్తారు, పెద్ద పెద్ద లాయర్లు పెడతారు, ఇంగ్లీష్ మీడియం పెట్టకూడదని చెబుతారు. మొట్టికాయలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంగ్లీష్ మీడియం మొట్టికాయలు, ఏ 4-5 లక్షల మంది పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే కోర్టు మొట్టికాయలు వేసినా లేకపోతే చెవాట్లు పెట్టినప్పుడు భరిస్తారు. మేము సిద్ధంగా ఉన్నాం ఈ సోళ్ళు వాళ్ళకి ఈ బ్రేకింగ్ చేసి ఏదో మాకు మా పిల్లల్ని చదివించుకుంటానికి అబ్జెక్షన్ ఏం పెట్టలేదు కదా. ఈ రకంగా ప్రతి దాంట్లోనూ అబ్జెక్షనే. నిన్న మొన్న కూడా ఒక జడ్జి గారు ట్రాన్స్ఫర్ అయిపోతా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు, ఆర్డర్లు ఇస్తాడు, ఆయన గూగుల్ కొట్టాడంట, గూగుల్ కొట్టాడంట, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి గూగుల్లో పరిశీలించాడంట, పరిశీలిస్తే ఇవి వచ్చినాయని చెబుతాడు. గూగుల్లో నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను కూడా పరిశీలించా ఏమి వచ్చినాయని చెప్పి నాకు అవి ఏమి రాలా. గూగుల్లో నేను పరిశీలిస్తే 1972లో రాజశేఖర రెడ్డి గారు విజయమ్మ కలుపుని పుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి, ఆయన హైదరాబాద్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడని చెప్పి, ఆయన ఏం చదివాడు, ఆయన పెళ్ళి ఎప్పుడైంది, ఆయన రాజకీయ జీవితం 2004లో ఎంపీగా పోటీ చేశాడని చెప్పి, మరి 2009లో పోటీ చేసినాక రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక బయటకు వచ్చి పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీ చేస్తే 535,000 ఓట్లు మెజార్టీతో కడప ప్రజల అండతో ఈ రాష్ట్రంలోనే కని విని ఎరగనటువంటి విజయం సాధించాడని చెప్పి, తర్వాత ఎన్నికల్లో 2014లో మరి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కలిసి ఒక వేదిక మీద పోటీ చేసిన 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక కుర్రాడు డీ కొడితే వాళ్ళ కోసాలు కదిలి 1.6% ఓడితో 67 సీట్లతో ప్రతిపక్ష నాయకుడయ్యాడని చెప్పి, ఆ తర్వాత ఆయన చంద్రబాబు మీద నరేంద్ర మోడీ గారు ఇక్కడ ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ఎక్కొట్టిన దాని మీద పోరాటం చేస్తే ఆ రోజు నుంచి 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కని విని ఎరగినటువంటి విజయాన్ని సాధించి ఒక్క మగాడిగా జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో 50% మంది ప్రజలు మద్దతున్నాయని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారిని లాంటి వ్యక్తి ఈ భారత రాజకీయ చరిత్రలోనే లేడని చెప్పి, ఇచ్చినటువంటి ప్రతి మాటని పోషించుకుంటాడని చెప్పి, ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాడని చెప్పి, అవతల పక్క ఎంత గొప్ప వాళ్ళు ఉన్నా కూడా డీ కొడతలో వెనకవద్దని చెప్పి, ఎవడ కాళ్ళు పట్టుకోడని చెప్పి, ఎవడ గడ్డం పట్టుకోడని చెప్పి, ఎవడ సంఖ్య నాగడని చెప్పి నేను చూస్తే గూగుల్లో ఉంది. మనం చూసేది మనం గూగుల్ ఏది నొక్కితే అదే వస్తుంది, మనం ఏది చూడాలనుకుంటే అదే వస్తుంది. నేను గూగుల్ నొక్కితే ఇది వచ్చింది నాకు. మరి ఆ జడ్జి గారు రిటైర్ అయిపోయినట్టున్నాడు, నేను ఆయన నొక్కితే వేరే వచ్చిందంట, ఆయన ఆర్డర్లో పెడతాడు. ఆ గూగుల్లో నొక్కేటప్పుడు చంద్రబాబు నాయుడు నొక్కినా కూడా సేమ్ అదే వస్తుంది, పవన్ కళ్యాణ్ నొక్కినా కూడా అదే సేమ్ వస్తుంది, మనం నొక్కితే మాత్రం ఇది వస్తుంది. కాబట్టి ఏదో ఒకటి నోరు ఉంది కదా ప్రతిపక్షాల దగ్గర, వాళ్ళు కలిసిపోయి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని అడ్డం వాడాలన్నటువంటి దుర్మార్గంలో ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తారు. మీరు మీ కుటుంబ సభ్యులు
జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి ఆ దేవుడి ఆశీస్సుల వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థాయికి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాలం మీద ఆయన నిలబడి తండ్రి చూపించినటువంటి దారిని చూసి మీరున్నారు ఈ రాష్ట్రంలో నేను నీతిగా నిజాయితీగా నేను ప్రజల కోసం పనిచేయాలని చెప్పి వస్తున్నాను, ప్రజల అండదండలు నాకు ఉంటాయని చెప్పి మిమ్మల్ని నమ్మి దేవుణ్ణి నమ్మి రాజశేఖర రెడ్డి గారిని నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించాడు. దేవుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఆశీస్సులు ఇచ్చాడు, ఈ రాష్ట్ర ప్రజలు ఆశీస్సులు ఇచ్చారు. అదేవిధంగా పైనుంచి రాజశేఖర రెడ్డి గారు దీవెనలు ఉన్నాయి, ఆయన ఇచ్చినటువంటి మాట మీ నమ్మకాన్ని ఒమ్ము చేసుకోలేదు. ఆ దేవుడు కూడా పైనుంచి చూస్తూ ఉంటాడు, మనం తప్పు చేస్తే శిక్షిస్తాడని చెప్తాడు. ఆయన 1-4 సార్లు చెబుతాడు. ఇప్పుడు కూడా ఆయన అదే దేవుడు ఉన్నాడు, దేవుని చూస్తాడు శిక్షిస్తాడు అన్నటువంటి దేవుని నమ్మి ముందుకు వెళ్తున్నాడు. రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి కాబట్టి మనకి ఈ ఆశీస్సులు చాలు. చంద్రబాబు నాయుడు సర్టిఫికేట్లు, పవన్ కళ్యాణ్ సర్టిఫికేట్లు, ఎవడో పక్క రాష్ట్రం నుంచి వచ్చినటువంటి పనికిమాల సర్టిఫికేట్లు మనకు అవసరం లేదు. వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు.